అంటూ సర్దార్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్తో జయలంకుశ చిత్రాలు తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ బాబీ ఊహించని విధంగా చిక్కుల్లో పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న దర్శకుడు బాబీ తన కారుని ఢీకొట్టాడంటూ హర్మీందర్ సేన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి నేను ఒక చిన్న పార్టీ నుంచి ఇంటికి వచ్చే దారిలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 33 దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. నా కార్ స్పీడ్ 30-33 కిలోమీటర్ స్పీడ్లో ఉంది. కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఒక రెడ్ కలర్ వోల్వో కార్ వచ్చేసి నా కార్కి చాలా స్పీడ్గా గుద్దిందండి. ఆ స్పీడ్గా గుద్దడంలో నేను ఏంటంటే కంట్రోల్ చేసుకుంటూ ఆ బండికి ఆపాను. లేకపోతే ఈ పాటికి నా కారులో నాతో పాటు నా పేరెంట్స్ ఇద్దరు అమ్మా నాన్న ఉన్నారు. ఈ పాటికి మేము ఉండకపోయి ఉండొచ్చు. అయితే ఫస్ట్ వాళ్ళకి చూసుకొని వాళ్ళు మొత్తం సేఫ్ అన్న తర్వాత కార్ దిగి చూస్తే ఆ కారులో రెడ్ కలర్ వోల్వో కారులో ఒక చాలా పెద్ద సెలబ్రిటీ మిస్టర్ బాబీ అని చాలా పెద్ద మూవీస్ తీశారు. లవకుశ అని, గబ్బర్ సింగ్ అని మూవీ తీశారు. అతను మా కార్ని గుద్దేసి చాలా తాగి ఉన్నారు, చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. గుద్దేసి తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతున్నారు. పక్క సందులో వాళ్ళ ఇల్లు ఉందని చెప్పారు. ఆ పక్క సందులో ఇంటికి వెళ్ళేసి మాట్లాడి మొత్తం సెటిల్ చేద్దామని చెప్పారు. మేము వాళ్ళతో పాటు వెళ్ళేలోపు అతనికి కాల్ వచ్చింది. ఆ కాల్లో కళ్యాణ్ గారు ఎవరో కాల్ చేశారు, అంతే మాట వినిపించింది. ఆ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని అతను ఏమైందో తెలీదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ మనిషి మారిపోయాడు. కార్ రిటర్న్ వెళ్ళిపోయాడు. రిటర్న్ వెళ్ళి కార్ స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా అసలు ఏం తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. అసలు బండి అసలు ఆపలేదు. నేను అక్కడ అంతలో పోలీస్ వ్యాన్ కూడా వచ్చింది. అతను పోలీస్ వ్యాన్ వాళ్ళకి చెప్తే పోలీస్ వాళ్ళు అసలు పట్టించుకోకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్ వెళ్ళమని చెప్పారు. మేము పోలీస్ స్టేషన్లో కేసు రాత్రి 11:30 ఫైల్ చేస్తే ఇప్పటి వరకు మాకేం రెస్పాన్స్ లేదు. ఇలాంటి పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ అని, ఇలాంటి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ పేర్లు తీసుకొని మా లాంటి నార్మల్ పీపుల్, ది నార్మల్ సివిలియన్స్కి ఇంత సతాయిస్తున్నారు. ఒక అలా అంటే ఇక నార్మల్ పీపుల్ మా లాంటి వాళ్ళు ఈ 21st సెంచురీలో హైదరాబాద్ అనే సిటీలో ఉండలేమా? పోలీస్ వాళ్ళు కూడా మా కంప్లైంట్ని చాలా లైట్గా తీసుకున్నారు. దీని అర్థం ఏంటి? హర్మీందర్ ఆదివారం రాత్రి కారులో జూబ్లీ హిల్స్ మీదుగా వెళ్తుండగా బాబీ తన కారుతో వేగంగా వచ్చి హర్మీందర్ కారుని ఢీకొట్టాడు. దాంతో అతని కారు బాగా డ్యామేజ్ అయింది. కోపంతో ఉగిపోయిన హర్మీందర్ కారు దిగి వచ్చి ఎందుకు గుద్దావంటూ అడుగుతుండగానే బాబీ తన కారులో పరారవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బాబీ మద్యం మత్తులో ఉన్నందున ఈ ప్రమాదం జరిగిందని, అందుకే సంఘటనా స్థలం నుంచి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షుల కథనం. హర్మీందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప సొసైటీలో శుభకార్యానికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే అదే సమయంలో దర్శకుడు బాబీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే పార్టీలో పాల్గొని తిరిగి వస్తున్నాడు. బర్త్డే పార్టీలో బాబీ మోతాదుకు మించి మద్యం సేవించినట్టు చెప్తున్నారు. యాక్సిడెంట్పై హర్మీందర్ బాబీని ప్రశ్నించగా తన ఇల్లు దగ్గరలోనే ఉందని, అక్కడికి వస్తే సెటిల్ చేసుకుందామని చెప్పి క్షణాల్లో మాయమయ్యాడట. కనీసం సారీ కూడా చెప్పకుండా పారిపోవటంపై హర్మీందర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీనిపై జూబ్లీ హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఈ ఘటనపై పక్కా ఆధారాలతో హర్మీందర్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ పెట్టాడు. తన తల్లిదండ్రులతో కలిసి ఓ శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా దర్శకుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీకి చెందిన రెడ్ కలర్ ఓల్వో కార్ కేఎఫ్ అబ్బాట్ వద్ద తమ కారుని ఢీకొట్టిందని వివరించాడు. ఆ సమయంలో దర్శకుడు బాబీ బాగా తాగున్నట్టు గుర్తించారని తెలిపాడు. ఓ సెలబ్రిటీ అయ్యుండి కనీసం మర్యాద కోసమైనా క్షమాపణ తప్పకుండా తప్పించుకోవడానికి సిగ్గుసేటని హర్మీందర్ తన పోస్ట్లో విమర్శించాడు. ఈ మ్యాటర్ ఉన్నతాధికారుల వరకు చేరేలా తన పోస్ట్ను అందరూ షేర్ చేయాలంటే రిక్వెస్ట్ చేశాడు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.